వేదన తీర్చగా నా తారాతలు మార్చగా ఈ జల యజ్ఞము సాక్షిగా తలనే వంశగా మహారాజు తాను సమిధల్లి మారి నిలువెల్లా వెలిగెరా భోగాన్ని విడిచి త్యాగాన్ని వలచి తాపసిగా నిలిచెరా జనక్షేమమే తన సంకల్పముగా తన భూపిదే హోమజ్వాలలుగా స్వర్గాన్ని శాసించను మాకెందుకు మాది కాదు అని నాదం గని అవగాహన లేకున్నది కొంత సమాజం రాజ్యాంగం ప్రతిఫలాలు ముందు పూజనం గది అంటేందని అడిగే అవి పీకుల దేశం జీవితాన్ని ధార పోసి నాడు రమణకై పట్టణంలో మంత్రి ఆదేశాల మేరకు పాలసాయిరమ్మన్ ఆదేశాల మేరకు నిరుపేద కార్మికులైన ఆటో డ్రైవర్లకు ఉచితంగా లైసెన్స్ డ్రైవింగ్ లైసెన్స్ ఇప్పించడం జరిగింది. సిద్దిపేట మా ముద్దుబీడ హరీష్ అన్నకు మా బ్రోకర్ల తరఫున పోతే మనిషికి 3,000-4,000 అలా రూపాయలతోని మేము కూడుకున్న పని ఇది. ఈరోజు 1 రూపాయి ఖర్చు లేకుండా ప్రతి కార్మికునికి ప్రతి ఆటో డ్రైవర్కు నా కుటుంబం అని అందరికీ ఒక లైసెన్స్ ఇప్పించడం జరిగింది. సిద్దిపేట ముద్దుబీడ మా హరీష్ అన్నకు మేము ఎంతో కృతజ్ఞతగా ఉంటాం. తరఫున ఈరోజు మాకు మంత్రి వారిలో హరీష్ అన్న గారు మరి ఆర్టీఓ ఆఫీస్ తరఫున ఈరోజు మాకు మరి ఆటో సర్వీసెస్ తరఫున నుంచి మేము డ్రైవింగ్ లైసెన్స్ తీసుకోవడం జరిగింది. అదేవిధంగా డ్రైవింగ్ అందులో ట్రయల్ కూడా కొట్టడం జరిగింది. ఈరోజు మాకు ఎంతో ఆనందంగా అనిపిస్తుంది. మరి అదేవిధంగా అతి త్వరలో ఇంకా మాకు కావాల్సిన ప్రతి ఒక్క అవసరం కూడా నెరవేర్చమని ఆ మంత్రి వారిని అదేవిధంగా ముందున్న మా పాలసాయిరమ్మన్ అధ్యక్షుడు కోరుకుంటున్నాను. ఇంకా జరిగే ఆటో సొసైటీ తరఫున ప్రతి ఒక్క అవసరతలు ప్రతి ఒక్క అవసరతలు కూడా నెరవేర్చాలని కూడా మేము కోరుకుంటున్నాము. మా ఆటో సొసైటీ తరఫున ఈరోజు ఉచితంగా మరి డ్రైవింగ్ లైసెన్స్ తీసుకోవడానికి మేము ముందు ఉండి అందరు సొసైటీ తరఫున వచ్చి ఇక్కడ డ్రైవింగ్ లైసెన్స్ కొట్టడం జరిగింది. ఇట్టి అవకాశం ఇచ్చిన మా అధ్యక్షుడు పాలసాయిరమ్మన్నకు మరి అరే హరీష్ రావు గారికి జై ధన్యవాదాలు. జై హరీష్ అన్న. జై హరీష్ అన్న.